క్రీస్తు విజయం అనేటువంటి మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారా? లేకపోతే కొత్తగా ఈ ఛానల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారా? ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, అట్లాగే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది మన వీడియోస్ అనేకుల్లోకి ఇంకా లోతుగా ఇంకెక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు, అనేకులు యేసు ప్రభువును గురించిన సత్యాలు నేర్చుకుంటారు. ఎందుకంటే మన క్రీస్తు విజయం అనే ఛానల్లో మరి క్యాజువల్గా ఉండేటువంటి వార్తలతో పాటుగా అద్భుతమైన సాక్ష్యాలు కూడా వెలువడతాయండి. అట్లాగే చర్చ్ వర్తమానాలు వస్తాయి. అలాగే హైందవులు అయినటువంటి వారు కొందరు మూర్ఖులు, మతోన్మాదులు కొందరు బైబిల్ అవమానించినప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, బైబిల్ తప్పు అని చెప్తున్నప్పుడు వాటికి ధీటైనటువంటి జవాబులు ఈ ఛానల్ నుండి మేము అందిస్తున్నాం. ఓకే అండి, ఇది మన ఛానల్. ఈ ఛానల్ గారు మీకు వందనాలండి. మరి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మరి మా తెనాలి ప్రాంతానికి విచ్చేసి, ఎస్పెషల్లీ మరి మా చర్చ్కి ఇన్వైట్ చేయబడి మా ఆహ్వానాన్ని మీరు మన్నించి మా మధ్యలో రావడం చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను నేనైతే చాలా మహానందంగా నేను ఆనందిస్తున్నాను. నా యొక్క ఆత్మీయ కుమారుని కలుసుకున్నాను, సంతోషాన్ని నేను ఈరోజు వ్యక్తపరుస్తున్నాను. ఓకే సార్, అయితే నేను ఈ రోజున మరి మన క్రీస్తు విజయం ఛానల్ని దాదాపుగా 1000 మంది ఫాలో అవుతుంటారు, ఇంచుమించుగా 33,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మన వీడియోస్ 100,000 మంది చూస్తూ ఉంటారు, సాక్ష్యాలు ముఖ్యంగా. సో కాబట్టి ఈ రోజున నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఒక ఆత్మ సంబంధమైన ఒక ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటున్నానండి. మరి నేను అడిగినటువంటి విషయాలు మరి మన క్రైస్తవ ప్రేక్షకులకు మీరు స్పష్టంగా మీ హృదయంలో ఉన్నటువంటి విషయాలు చెప్తారని నేను భావిస్తున్నాను. తప్పకుండా సార్, చాలా సంతోషం సార్. సార్ మరి అసలు మీరు ఏ జిల్లా చెందినటువంటి వారు, తండ్రి గారు కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, తెలుసుకోవచ్చా? తప్పకుండా సార్, నాది విశాఖపట్నం జిల్లా, మరి మారుమూల గ్రామం కోటగర్వ. మరి మేము హైందు కుటుంబంలో పుట్టి మరి మేము నాయుడు. మరి మాకు మా పూర్వకమైన చరిత్ర చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మేము ఒకనప్పుడు దేవాలయాన్ని ఆలయ నిర్మాణాలు చేస్తూ, కులాన్ని దూషిస్తూ, మతాలు దూషిస్తూ, సేవకులను అవమానపరుస్తూ, ఇవెన్నో చెప్పాలంటే నా చరిత్ర ఇప్పటికే 1,000 మంది లక్షల మంది చూస్తున్నారు. మరి దాన్ని అందరికీ తెలిసిందే. కానీ మరి ఈ దినము ప్రభు రక్షకుడు అని నమ్మడానికి నా చరిత్ర చాలామంది పిల్లలు విన్నారు. మరొకసారి షార్ట్కట్గా మళ్ళీ ప్రజలకు నేను నా యొక్క వేదన కలుగుర్చుకుందామని నేను అనుకుంటున్నాను. సార్ నాకు మాట్లాడండి, అంటే ఇప్పుడు మీ నాన్నగారు కానీ కుటుంబం కానీ హైందవులు, క్రైస్తవులు అండి? మేమందరూ హైందవులు, హైందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఎన్నో విగ్రహాలను పూజలు చేసేవాళ్ళము, దేవస్థానాలు కట్టిన వాళ్ళము, ఆలయ ధర్మకర్తలుగా, ఆలయ చైర్మన్గా, తరతరాలు మాది ఎన్నో వంశ చరిత్ర బ్రాహ్మణులే పోషించి వేద పాఠాలు కట్టించినటువంటి వాళ్ళము. అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే హిందూ టెంపుల్స్కు సంబంధించి ఆలయ నిర్మాణాలు ఎన్నో బాధ్యతాయుతంగా, అంటే విజయనగరం మహారాజు వారి ఆస్థానంలో ఉంటూ 14 తరాల చరిత్ర అండి మాది. మరి మీ ఇంటర్లో మొత్తం చేయాలంటే వారం దినాలు కూర్చొని మాట్లాడినా నా జీవితం తరగదు. ఓకే సార్, ఇప్పుడు అంటే అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాస్తవానికి ఫ్యామిలీ అంతా హిందూ బ్యాక్గ్రౌండ్, అంతా హిందూ బ్యాక్గ్రౌండ్. మీరు ఉద్యోగ ధర్మంలో కొనసాగుతూ ఉన్నారు. సో అయితే అసలు మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి సార్? మరి అదే కొనసాగించుకుంటూ ఉండొచ్చు కదా. యేసు ప్రభువుని నమ్ముకోవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది అనుకోండి, మొట్టమొదట అసలు యేసు ప్రభువు అనగా వారిని పూజించిన వాళ్ళు అనగా సేవకులు అంటే నా దృష్టిలో అంటరాని వాళ్ళు. యేసు ప్రభు పేరెత్తితేనే నాకు అంతా ఇంత కాదండి, విపరీతమైన ఎమోషన్ ఉండేవాడిని. అలాంటినప్పుడు నా ఉద్యోగాన్ని, అధికారాన్ని,
నేను క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ ఆఫీసర్గా స్టేట్లో తిరుగుతూ కల్తీలు కలిపిన వాళ్ళని పట్టుకునే ఉద్యోగం ఉన్నది. అలాంటి టైంలో ఎవరైనా నాకు ఎదురుపడితే చాలు, తట్టుకోలేకపోయి అలాంటి పరిస్థితిలో మా తండ్రి గారు ఒక వ్యాధిని, ఒక క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డారాయను. ఒక సేవకురాలు చెప్పిన మాట విని అది నాకు, నాతో తండ్రి గారు చెప్పడం విన్నాను. చాలామంది మా తండ్రిని ఏం చేశాను మరి ఇప్పుడు మీరు అడుగుతున్నాను కాబట్టి, మా తండ్రి ఆ క్యాన్సర్ వ్యాధి ప్రేమలను మనసు పెట్టడం వల్ల, ఒక సువార్త ప్రకటించిన మాట వినడం వల్ల ఆయన స్వస్థత కలిగింది అని చెప్పిన మాటకి తండ్రి అని చూడకుండా కూడా వారిపై చెప్పల మీద వాయించాను. మించిమించిలో 4 సంవత్సరాలు నా తండ్రిని బాయ్కట్ చేశాను. అంటే ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తక్కువ కొలెస్ట్రాల్ అని అప్పుడు ఒక రకమైన ఆలోచన. అంటే అది ఎప్పుడో అమెరికా నుంచి వచ్చి తీసుకొచ్చారని, అది ఎవరో తక్కువ జాతి వాళ్ళు కొలిసే దేవుడు అని అప్పుడు నాలాంటి ఒక మైండ్. ఇప్పుడు అదే మైండ్ ఇంకా బ్రదర్ ఉన్నారు, ఇంకా వారి నుంచి దూరపడలేదండి. కానీ ఆ సత్యాన్ని నా తండ్రిది కూడా నేను విని కూడా నమ్మకుండా తండ్రిని కొట్టిన తర్వాత ఇక నా యొక్క ప్రమాదాలు చెప్తే మరి టైం ఈ రోజే సాధండి. భయంకరమైన యాక్సిడెంట్లు గురైపోయాను, కోతల పాలైపోయాను. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో కుమారుని కోల్పోయాను, అలాగే భార్యను కోల్పోయాను. ఇవన్నీ ఒకే సంవత్సరంలో కొన్ని జీవులు ఎగిరిపోయండి. ఇంక నేను తట్టుకోలేకపోయాను, ఏంటి ఎట్లా జరిగిందండి. కానీ ఒకటి, ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు నాకులో నాకు ఒక ఎమోషన్ వచ్చి ఈ నా కుటుంబానికి ఇంత రావాలా అని భయభక్తులు అయిపోయి 16 నిద్ర మాత్రం మెమ్మిక ఆత్మహత్య చేసుకున్నాను. అలాంటి స్థితిలో నేను పూజించిన ప్రతి దేవత పాల్గొనడం నేర్చాను. ఎవరు శత్రువు అని నేను ఎంటాడి కొట్టానో మరి ఆయన నా మీద ఎలా కనికరి పడిందో ఏమైందో, ఇది ప్రపంచంలో చాలా మందికి వెరితనం ఉంటుందండి, చాలా వెరితనం ఉంటుంది. కానీ అతని ఆత్మసాక్షి, ఆయన ఎలా ఆ వెలుగు ఎలా ప్రకాశించిందో, ఆ బోయిన ప్రాణం ఎలా వచ్చిందో. కానీ ఆయన ఆ స్వరం ఏంటో నాకు తప్ప నా పక్కన వాళ్ళకి తెలీదు. కానీ శత్రువైన దేవుణ్ణి పొగడవలసిన అవసరం నాకు లేదు. కానీ అలాంటి ప్రాణంతో ఉన్న వ్యక్తిని ఎలా నిన్న లేపగలిగారు అని అంత ఈజీగా నేను వదలలేదండి. మీలాంటి దైవశాఖులు మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా డిపార్ట్మెంట్లో ఉన్న చాలా మంది నన్ను ప్రోత్సహించారు. అందులో ముఖ్యంగా ఎవరు పెట్టాడు, ఆయన పేరు ఏ జాదవ్, ఆయన మా జ్యుడిషియల్ కాంట్రాక్ట్ ఆఫీసులు కాంట్రాక్టులు. వారి పాపం నాతో పడే స్టోరీలు చెప్పాలంటే అంత ఇంత కాదండి, వారిని కూడా లెక్కలేదు. కానీ దర్శనం పొందిన తర్వాత వారు ఏంటి అనేది తెలుసుకోవడానికి పరిపూర్ణమైన మారు మనసు కలగడానికి కారణము ఆంధ్రప్రదేశ్లో పేరు మోసిన గొప్ప దైవశాఖుడు ఏసన్న గారు. ఏసన్న గారి దగ్గర నేను 10 దినాలు ఆయనకి నాకు వరావాలి జరిగింది, డిబెట్ జరిగిందండి. నేను కొలిసిన దేవుళ్ళు ఎవరు, ఆ దర్శనం ఎలా వచ్చింది, ఆయన నేను కాపాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడానికి 6 మాసాల్లో అప్పుడు నేను నమ్మకదలేదు, నమ్మాలి. అయితే ఒక్కటి మాత్రం జానుబాబు, నా వేదనల్లో ఒకటే, నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రజలు చెప్తున్నాను. ఇందులో ఇది కులము కాదు, ఇది కులం అనుకోవడం చాలా తప్పు. చాలామంది మతం అంటున్నారు, ఇది మతం అనేది చాలా పొరపాటు, ఇది మతము కాదు. ఒకటి, రెండోది చాలా మంది తెలియనిది రైట్, ఒకరిని ఒకరిని దూషించుకోవడం ఎందుకండి. ఇప్పుడు నేను నా దేవుళ్ళు కావాలన్నాను కానీ వాళ్ళు నేనేం కూతురం లేదు, వాళ్ళు నేను అవమాన భక్తులేదు, నేను భక్తి చేసుకున్నాను, నమ్ముకున్నాను, ఒళ్ళు కట్టుకున్నాను, నా అప్పులో పిలిచాను, రాలేకపోయారు అని అనుకున్నాను. అంటే వారు ఉన్నారో లేరో అన్నది నాకు తెలియదు, కానీ నా ఉత్తరాత్మకైతే నన్ను కాపాడలేదు. కానీ శత్రువైన దేవుళ్ళు లేడని తిట్టాను, మరి ఉండబట్టి నన్ను దర్శించి ఈరోజు మరి మీరు ఎంట్రీ చేస్తున్నానంటే మరి ఇది ఎవరి వల్ల నేను బాగుపడ్డాను. మరి చాలామంది అంటారు అప్పించిన వాడే వైద్యుడు, మరి వైద్యం చేసి ప్రాణం కాపాడిన వాడే దేవుడు. మరి అలాంటప్పుడు సాక్షాత్తులను దర్శించి నువ్వు నాకు కావాలని నేటికి ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి విరామం లేకుండా రాత్రిపోతలో మరి ఆయన చెప్తాను. ఇప్పుడు కాళ్ళు ఎముకలు లేవు, కిడ్నీలు కరెక్ట్గా లేవు, బ్రెయిన్ ప్రాబ్లము, హార్ట్లో స్టంటు, నడవడానికి పోకలేదు. ఇప్పటికప్పుడే రేపు ఆగస్ట్ వస్తే 69 డబ్బీలో అడుగు పెడుతున్నాను. మరి ఇంత శక్తి ఎవరు ఒక ఎవరు లేకుండా ఒంటరిగా నేను తిరుగుతున్నానండి. అంటే టోటల్గా మీ బాడీలో చాలా ప్రాబ్లమ్, అయినా సరే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, నిజంగా ఉన్నారండి. ఇది దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. నా తండ్రి నన్ను దర్శించబట్టి అప్పుడు నాకు అర్థమైంది నాకు, అంటే ఆయన వెలుగై ఉన్నాడు అన్నారు.
ఆయన మహా, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకి. మనుషులంటే నేను అంటే అనుకున్నాను, మరి మనుషులు అన్నప్పుడు యేసు ప్రభు నిజంగా క్రైస్తవులైనా పెట్టలేకుంటే నేను క్రైస్తవులకే వెలగాలని అనలేదు కదా, నేను మనుషులకి వెలిగే ఉన్నాను. మరి మనుషులంటే ఎవరు? ఇంకొకటి సార్, ఈ మధ్య ఈ పాస్టర్లందరూ కూడా దశంభాగం తీసుకుంటారు, వాటి వరకే సేవ అంటారు. అది దశంభాగం కంపల్సరీ ఇవ్వాలి. ఇది దోచుకుంటున్నారు, ఎత్తుంటారు. అది నిజంగా బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు అది అలగట్టాలంటే వాళ్ళ మాట వాళ్ళకే లాంగ్వేజ్ పడతారండి. దశంభాగం అనేది కంపల్సరీ అక్కడ ఉంది, ఎవరు ఉంది. కొంతమంది తెలియక రకరకాలు, నేను అలాంటి మాట్లాడే వాళ్ళు ఏమంటే బిడిబిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే నన్ను ఎవరు మార్చారు? నన్ను ఎవరు మార్చలేదు, నా దగ్గర రాడని భయం. ఏమంటారంటే అమాయకులైనటువంటి హిందువులు మార్చేస్తున్నారు, మాటలతో మార్చేస్తున్నారు, పెడుతున్నారు. కదండి నా దగ్గర వచ్చి సువార్త చెప్పడానికే భయం, నా తండ్రి చెప్తే నా తండ్రిని పెట్టాను. అలాంటిది నేను సత్యం తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పూర్వం పెద్దలు శాంతి ఇచ్చారండి, ఒక బర్రెని నది వరకు పట్టుకెళ్తాం కానీ నీళ్ళు ఆటపించగలమా? అలాగే ఎవరు మతం ఇదప్పుడు మార్చే శక్తి ఎవరికీ లేదు. కాకపోతే అంటే నేను కొన్ని వీడియోలు చూసానండి, చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నారు, నువ్వు జయరాం బోలు జయరాం బోలు అని పసిపిల్లని కొట్టేస్తున్నారు, పసిపిల్లని కొట్టేస్తున్నారు, చెట్టు తీసి కొట్టేస్తున్నారు. అవసరమైతే ఎవరు మారుస్తున్నారు అనేది నా సహోదరుడు ఒక్కసారి అర్థం చేస్తాం. ఏ క్రైస్తవుడని ఇళ్ళకి వెళ్ళి పత్రికిస్తున్నారు, ఇది చాలా తప్పు. నువ్వు జయరాం బోలని చెప్పుకో, నువ్వు మహాసేన అని చెప్పుకో, వేసేన అని చెప్పుకో, నాకు అనవసరం. కానీ ఒక్కటి మాత్రము నా సహోదరుడా, ఒక తండ్రిగా, ఒక అధికారిగా, ఒక నమ్ముకున్న వ్యక్తిగా నేను మీతో మాట్లాడింది ఒకటేనండి. సమాజంలో పాడు చేసింది ఎవరంటే క్రైస్తవులు కాదు. నో, క్రైస్తత్వం ఉన్నది ఏంటంటే ప్రేమ. అరే మరి విధంగా ఏంటంటే మనం దూషించినట్టు అది హిందూ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఉన్నాయి, దాన్ని కూర్చుందాం. దేవేంద్రుడి చరిత్ర ఏంటో, కృష్ణుడి చరిత్ర, ఇవన్నీ కదటం లేదు. ఒక్కసారి ఏం చూపించాడంటే సహోదరుడా, మూడు నా వైపు చూపిస్తుంది, ఒకటి నీ వైపు చూపిస్తుంది, ఒకటి పైన ఉన్నాడని సభ చూపిస్తుంది. నువ్వు చూపించిన దానిలో నీ చెయ్యని హెచ్చరిక ఉంది. దయచేసి ఎప్పుడు కులాలు మతాలు దచ్చుకోవటండి. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.